Hello, ma'am. Yes, I have checked the group, ma'am. I'll make him study, ma'am. Ma'am, I will make him study, ma'am. I'm going through exam fever, ma'am. Kindly understand my situation. I will make him study, ma'am. I will. మార్చ్ నెల, ఎండలు మండిపోతున్నాయి కదా. కానీ మాకేమో ఇక్కడ చలి జ్వరం, చెప్పలేని చోట విపరీతమైన నొప్పులు, బాధ, ప్రెషర్, టెన్షన్. మాకిడ్డేమో నాకు తలనొప్పిగా ఉంది అమ్మా, కాసేపు బ్రెయిన్ రిలాక్స్ అయ్యి వస్తానని చెప్పి గంటన్నరైంది ఎళ్ళి కిందకి, ఇంకా రాలేదు. ఇప్పుడప్పుడే తిరిగి పైకి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. వచ్చిరా, ఏదో నా పెళ్లి కోసం నన్ను ఉద్ధరించినట్టు చదువుతాడే తప్పితే ఇంట్రెస్ట్ పెట్టి చదువుతాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే టీచర్లు ప్రతి 5 నిమిషాలకి 6 సార్లు ఫోన్ చేసి వారంటీ లేకుండా వార్నింగ్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. స్కూల్ యాజమాన్యం నుంచి ప్రెషర్, టీచర్ల నుంచి ప్రెషర్, హస్బెండ్ నుంచి ప్రెషర్, సొసైటీ నుంచి ప్రెషర్, ఒకటి ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్. వాళ్ళ పిల్లలు భలే చదివేస్తారు, మనకి పుట్టనేందుకు అట్లాంటి పిల్లలు తెలియదు. ఎక్కడ చూసినా ప్రెషర్, ప్రెషర్, ప్రెషర్. ఈ ప్రెషర్లో మా ప్రెషర్ కుక్కర్ కూడా పనిచేయడం ఆపేసి, కానీ నేను మాత్రం 24 గంటలు పనిచేయాలంటారు, పిల్లల బాగోగులు చూసుకోవాలంటారు, వాళ్ళ బ్రెయిన్లలోకి దూరి చదివించమంటారు, కాన్సెప్ట్స్ అన్ని వాళ్ళకి ఎక్కించేయమంటారు. ఎట్టెట్టా అసలు ఈ ప్రెషర్ ఎవరికి, ఎవరి కోసం? ప్రతి ఫిబ్రవరి కాదు కదా డిసెంబర్ నుంచి మొదలవుతుంది ఎగ్జామ్ ప్రెషర్, మరీ మాట్లాడితే జూన్ నుంచి ఉంటుంది. సిల్లీగా స్లిప్ టెస్ట్ల నుంచి మొదలుకొని క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3, యాన్యువల్ ఎగ్జామ్, ఒక్క వారం హలో సీత అనుకుంటూ పడుకుంటే మళ్ళీ సమ్మర్లో ఎక్స్ట్రా క్లాసెస్, నెక్స్ట్ క్లాస్కి ప్రిపరేషన్స్, యాక్టివిటీస్. జీవితం అంతా తిరిగి చూస్తే పిల్లలు, పిల్లలు, పిల్లలు. మరి మనం ఎక్కడా? అసలు మనం ఎందుకు వీళ్ళని చదివించటానికి, చదివించటానికి, చదివించటానికి ఎందుకు పడుతున్నామండి ఇంత ఎగ్జామ్ ప్రెషర్? స్కూళ్ళు మాత్రం జాయిన్ చేసుకునేటప్పుడు కలర్ఫుల్స్గా కలర్స్ చూపిస్తాయి, మనల్ని తర్వాత ఫూల్స్ చేస్తాయి. మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తే చాలు, మేం చూసుకుంటాం. వాళ్ళకి బుక్స్ కూడా ఇవ్వవు, బ్యాగ్స్ కూడా ఇవ్వవు, ఫుడ్ తప్పితే అసలు ఇంకా ఏమి ఇవ్వవు, వాటర్ బాటిల్స్ కూడా మీరు పంపించడానికి వీల్లేదు. మేం చూసుకుంటాం వాళ్ళు బాగోగులు, మేం చూసుకుంటాం వాళ్ళ భవిష్యత్తు, మేం చూసుకుంటాం వాళ్ళకి ఏమర్థమవుతుందో, మేం చూసుకుంటాం అసలు మీరు ఇంట్లో చదివించద్దు, హోంవర్క్ చేయించద్దు, క్లాస్ వర్క్లోనే మేము అన్నీ చెప్పేస్తాం. వాళ్ళకి ఏదైనా బిహేవియర్లో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయా, అల్లరి చేస్తున్నారా, లేకపోతే కామ్గా ఉంటున్నారా, అవన్నీ మేము కరెక్ట్ చేసేస్తాం. మీరు జస్ట్ 2, 3, 4, 5 లక్షల డొనేషన్ కట్టి 7, 8, 9, 10 లక్షల ప్రతి 7-10% పెరిగే స్కూల్ ఫీజు కట్టండి చాలు, మొత్తం అసలు సమ్మర్లో కూడా ఎక్స్ట్రా క్లాసెస్ మేము పెట్టేస్తాం అని చూపిస్తాయి. కానీ ఒక్కసారి కిడ్ జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు చెప్పినవన్నీ ఎంత కొండే అబద్ధాలు, మనం ఎంత లోతుగా గోతుల్లో పడి మోసపోయామో మనకు అర్థమవుతూ ఉంటుంది. లాక్కోలేక పీక్కోలేక చావడం అంటే ఏంటో తెలుసా? ఇదే ఏ స్కూల్ అయినా ఒకటి ఇంచుమించు, మళ్ళీ ఈ స్కూల్ నుంచి తీసి ఇంకో స్కూల్కి వేస్తే డొనేషన్కి పెద్ద హోలు, దట్ వెరీ వెరీ బిగ్ హోల్. అందుకే అంత బొక్క మనకి గుండెలకి పడ్డం, చిల్లులకి పడ్డం మనకి ఇష్టం లేక మూసుకుంటాం, అంతే కథ. ఇక స్కూల్లో వాడు దగ్గినా తుమ్మినా, సరిగ్గా చదవకపోయినా, పక్క పిల్లలు ఏడిపించినా, పక్క పిల్లల చేత ఏడిపించబడ్డా, సరిగ్గా తినకపోయినా, క్లాసులో కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, టీచర్ మ్యాథమెటిక్స్ చెప్తుంటే వీడి బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోయినా, ఇంగ్లీష్ చెప్తుంటే అర్థం కాలేదన్నా, అసలు ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా, ఇది సెకండ్ లాంగ్వేజ్లో కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, చివరికి ప్లే ఏరియాలో వీళ్ళు చెప్పే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ యొక్క గేమ్స్ వాడు ఆడకపోయినా తప్పు నాదే అంటారు ఏంటండి?
వారంలో ఒక్కసారి మీటింగ్ కాదు, ప్రతిరోజు మీటింగ్ 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 అంటూ పిలుస్తాను. వాట్సాప్ ఓపెన్ చేయాలంటే టెన్షన్ వస్తుంది. స్కూల్ గ్రూప్ నుంచి టింగ్ అని నోటిఫికేషన్ వస్తే హై టెన్షన్ వచ్చేస్తుంది. దెబ్బకి బీపీ మొన్న 300 వెళ్తే డాక్టర్ జాగ్రత్తగా ఉండు లేకపోతే నీ ఫోటో గోడకు ఎక్కుతుంది అని చాలా మర్యాదగా చెప్పింది. అయినా కూడా టెన్షన్ తీసుకోకుండా అని వదిలేసి ఎలా తిరుగుతామో, అసలు అలా క్వాలిటీ ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. చిన్న క్లాసుల నుంచే పోనీ, పెద్ద క్లాసులు 7th 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రెషర్ ఉందంటే కాదు. కేజీ నుంచి వాళ్ళు చదవగలిగితే క్యూట్గా పీజీ వరకు మనకు అసలు ప్రతి 7 పర్సంటేజ్తో సంబంధం లేకుండా పెరిగిపోతుంది ఈ ప్రెషర్. ఎగ్జామ్ టెన్షన్, చివరికి వాళ్ళని టెన్షన్ పెడతాం. వదిలేసి తిరిగే పిల్లలు వేరు, అలా కాదని వాళ్ళు టెన్షన్ తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడాలు, బాల్కనీ బాగుంది కదా అని లోతు చూడడానికి దుంకేయడాలు, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళకు ఒక క్షణంలో ఆ జీవితం అయిపోతుందేమో, బట్ దెన్ మనకెంత గిల్ట్ ఉంటుంది మన పేరెంట్స్కి. అది ఆ పిల్లలు ఆలోచించాలి అని అంటే వాళ్ళ బుర్రలను ఫ్రీగా మనమే చేయాలి. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళ బుర్రలను ఫ్రీగా ఉంచాలి, ప్రెషర్ లేకుండా చదువు చెప్పాలి, ఇంత ఇంత చదువు చెప్పేయాలి, ఎంత చదివి వాళ్ళు ఇంత రాయాలి. అది ఎట్లా పాసిబుల్? హౌ? ఒకప్పుడు మనం ఎలా చదువుకున్నామో, ప్రెషర్ లేకుండా ఇంత ఇంత ఎలా జీవితాలు అనుభవిస్తున్నామో, ఇప్పుడు ఈ చిట్టి చిట్టి బుర్రలు ఎందుకింత ప్రెషర్ పెట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎట్లాంటి స్కూల్లో వేసినా మాకు ప్రెషర్ వద్దు ప్లీజ్, వాళ్ళు స్కూల్కి వెళ్తే చాలనుకున్నా సరే కట్టగట్టుకొని నడుము బిగించుకొని ఈ సొసైటీ, ఈ స్కూల్ గ్రూప్స్, ఈ స్కూల్ యాజమాన్యాలు ప్రెషర్. 100% రిజల్ట్స్ వాళ్ళకి. 100% రిజల్ట్స్ అంటే ఏంటి? 100% పీపుల్ పాస్ అవడం కాదు, ఉన్న 100% స్టూడెంట్స్కి 100% రావడం. అది ఎలా పాసిబుల్? కొంతమందికి చదువు ఎక్కుతుంది, కొంతమంది పిల్లలు రాస్తారు, చాలా ఎక్కువ మంది పిల్లలు రాయరు. టకటకా చెప్పేస్తారు కానీ పేపర్ మీద పెన్ను పెట్టారా అంటే పెట్టరు. మరి ఎట్లా? అది ఎట్లా పాసిబుల్? స్కూల్లో టీచర్స్ మాత్రం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పిలుస్తారు, కానీ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ పేరెంట్ అండ్ టీచర్ ఇంటరాక్షన్. ఇట్స్ జస్ట్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ కంప్లైంట్స్. యువర్ చైల్డ్ డిడ్ లైక్ దిస్, యువర్ చైల్డ్ డిడ్ లైక్ దాట్, షీ డజంట్ హ్యావ్ ఎటిక్వేట్, హీ డజంట్ హ్యావ్ మ్యానర్స్, షీఈస్ వెరీ నాటీ, హీఈస్ వెరీ హాటీ, ఐఎమ్ సో క్యూటీ అనుకుంటూ కబుర్లు కాలక్షేపాలు చేస్తూనే ఉంటారు కంప్లైంట్ల రూపంలో. మనకి చెప్పే స్కోప్ ఎవరు? ఏం చేస్తాం? అన్నీ మూసుకొని రిపోర్ట్ కార్డులు ఇంట్లోకి తీసుకొచ్చి చిచ్చి 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 మన జీన్ సిద్ధ అధ్వానంగా ఏడ్చాయా అని బాధపడి మళ్ళీ వీళ్ళని కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇది చాలదన్నట్టు ఓన్లీ స్టడీస్ చేయనా, మీ బాబుకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రావా, మా పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేస్తే తెలుసా, 250 క్వశ్చన్స్కి ఒకటేసారి ఆన్సర్ చెప్పగలడు తెలుసా, 5000 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం తెలుసా అని ఇట్లాంటి పియర్ ప్రెషర్ ఒకటి. దీనితోటి మన వాళ్ళకి నిజంగా ఏమి రాదా? అయ్యో అది నేర్పించేద్దాం ఇది నేర్పించేద్దామని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ప్రతి యాక్టివిటీస్లో వేసేస్తూ ఉంటాం. దానికి వాళ్ళు ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. అయితే మొండిగా ఎదురు తిరిగి వదిలేస్తూ ఉంటారు, లేకపోతే ఇళ్ళనే వదిలేస్తూ ఉంటారు, లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చెప్పినా వినకుండా వాళ్ళకంటే ఒక సపరేట్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తున్నాయో, ఏ ద్రవ్యాలు వాళ్ళ బాడీలోకి వెళుతున్నాయో ఇవేమీ మనకు తెలియదు, ఏది చెప్పరన్నమాట. అట్లయిపోతారు వాళ్ళు. లేదని పేరెంట్స్ పిల్లలు ఒక కార్డియల్ రిలేషన్షిప్తో ముందుకెళ్ళే సందర్భాలు అయితే చాలా 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 తక్కువ అనే చెప్పాను. ఒకటి కాదమ్మా 100 కష్టాలు నిజంగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ నాకు ఒకటి అనిపిస్తుంది, తల్లులు మాత్రమే మరీ మేజర్గా, బికాజ్ మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళి చాలా వీకర్ ఉంటారు. పోనీ ఇట్లా అనుకుందాం, వాళ్ళు మెంటలీ వెరీ వెరీ వీక్, దే ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఉమెన్. బాగుంది కదా, ఈగో సాటిస్ఫై అయింది కదా. అదికే వాళ్ళు బయటికి వెళ్ళి ఆ పియర్ ప్రెషర్ని తీసుకోలేక వచ్చి మన వాడు ఇలా చదవాలి, మన పిల్ల ఇలా చదవాలి, వాళ్ళకి అది నేర్పించాలి, ఖచ్చితంగా ఇదిగో ఈ కోర్సులోనే చేర్పించాలి. అమ్మో వాళ్ళకి 60% కన్నా తక్కువ వస్తే అసలు వాళ్ళు మనుషులే కాదు, మినిమం 80% రావాలి. ఇలాంతా మనకు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ డే మనకి ఫ్రీ జ్ఞాన్ వద్దు నాకు నువ్వు అన్నా కూడా వస్తూనే ఉంటాయి. అందుకే ఇందులోంచి మనం ఇంత తీసుకోవాలి, ఆవగించకన్నా తక్కువ అంత. మిగతా అదంతా ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండొద్దండి ఓయ్, ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. సో మన పిల్లల బ్రెయిన్ ఎలా ఉంది, వాళ్ళకి ఎంత ఎక్కుతుంది మనం ఫస్ట్ నిజంగా ఒప్పుకోవాలి. ఓకే దీనికి ఇంత చదువు వస్తుంది, వీడికి ఇంత చదువు వస్తుంది, ఇలా చెప్తే వస్తుంది, ఇంతే వస్తుంది, ఇంత మినిమం వస్తుంది, ఇట్లా మనం చెప్పుకొని స్కూల్లో కూడా మనం చాలా టఫ్గా ఉండాలి.
ఇది నా పిల్ల, ఇది నా పిల్లోడు, వాడి నర్చరింగే నాకు ఇంపార్టెంట్, మార్కులతోటి నాకు అంత పట్టిలేదు. వాళ్ళు జనరల్గా పాస్ అయ్యి వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారో వాళ్ళ బుర్రలకి ఎక్కితే చాలు అని మనం కరాఖండిగా చిన్నప్పటి నుంచి ప్రతిరోజు మనకి మనం చెప్పుకోవాలి మంత్రాన్ని. అప్పుడు మనం ఎట్లాంటి ట్రాప్స్లో పడకుండా ముందు మనం ప్రశాంతంగా ఉంటాం, ఆ తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. బ్లండర్స్ చేసినా కరెక్ట్ చేయడానికి మనం ఎలాగో ఉన్నాం. అందుకే ఓపెన్ మైండ్తో ఉండాలి. మీతో ఇంత కష్టం వెళ్ళబుచ్చుకున్న తర్వాత ఏంటో కొంచెం జ్వరం తగ్గి చెమటలు కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బాగుంది, మమ్మల్ని ఫోన్ చేస్తోంది ఏంటి? ఎరుపు లేకూడదు, ఎగ్జామ్స్ తర్వాతే ఓపెన్ చేస్తాను.